హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సివిలియన్ పోస్ట్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీని గురించి చూసే ముందు అందరికీ విద్యార్థులకు కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేసి సో మన ఛానల్కి సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రతిరోజు మన ఛానల్లో అందించేటువంటి నోటిఫికేషన్స్ని షేర్ చేయండి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా విఎమ్ఓ లాజిక్ యాప్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో ప్రతిరోజు మనం చేసేటువంటి జాబ్ నోటిఫికేషన్ చూడండి సో మీకు ఏ జాబ్ పైన కూడా ప్రిపేర్ అవ్వాలి అనిపిస్తే దాంట్లో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఏ విధంగా సిలబస్ ఏంటి ఏంటి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అక్కడైతే మీరు మీ యొక్క మీకు నచ్చినటువంటి జాబ్ పైన కోచింగ్ తీసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది ఓకేనా అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వచ్చు ఓకేనా మరి ఇక్కడ మనకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి టెన్త్ ఇంటర్ డిగ్రీ బేసిస్ పైన ఉద్యోగాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా సెంట్రల్ కమాండెంట్లో ఉన్నాయి అంతేకాకుండా సదరన్ కమాండెంట్లో ఉన్నాయి ఓకేనా ట్రై ట్రైనింగ్ కమాండెంట్లో కూడా ఉన్నాయి సో మనకి హైదరాబాదులో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఓకేనా సో ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా ఆగ్రాలు ఉన్నాయండి ఇందులో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి ఓకేనా కుక్ ఉన్నాయి ఓకే సో పెయింటర్ అని ఉన్నాయి సో ఇలా చాలా అయితే ఉండడాన్ని మనం అయితే చూడవచ్చు ముందుగా మరి హైదరాబాద్ కనుక మనం చూసినట్లయితే ఇంకా చూద్దాం నంబర్ ఎయిట్ చూడండి నైట్ ఓకే కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ అండి ఇందులో ఎల్డీసీ మూడు ఉన్నాయి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి పది ఉన్నాయండి అంతేకాకుండా స్టోర్ కీపర్ ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ ఎంటీఎస్ ఉన్నాయి కుక్ ఉన్నాయి మెస్టాఫ్ ఉన్నాయి ఓకే ఇవన్నీ కూడా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు ఇవి బెంగళూరులో కూడా ఉన్నాయండి కొన్ని బెంగళూరులో కూడా ఉన్నాయి అందరు కూడా గమనించాలి సికింద్రాబాద్ రీజియన్లో కూడా ఉన్నాయి ఓకేనా సో చాలా అయితే ఉన్నట్లుగానే తెలుస్తుందండి సో మరి ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ముందుగా ఏజ్ రిలాక్సేషన్ అయితే చూద్దామండి ఏజ్ వచ్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వారైతే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏ యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో మరి త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ కేటగిరీ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్ఎస్టీ కేటగిరీ టెన్ ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూ అభ్యర్థులకి ఓకేనా మరి ఇక్కడ ఎవరు దేనికి ఎలిజిబుల్ అని చూసినట్లయితే సో ఇక్కడ స్టోర్ కీపర్కి వచ్చేసి సూపరింటెండెంట్ స్టోర్గా చెప్పుకోవచ్చు ఎసెన్షియల్ ఎనీ డిగ్రీ ఉండాలండి డిజైరబుల్ పట్టించుకోకండి ఫ్రెండ్స్ డిజైరబుల్ ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదు అది ఎసెన్షియల్ కాదు నెక్స్ట్ లోయర్ డివిజనల్ క్లర్క్ లెవెల్ టూ అండి ఇది సో ట్వెల్త్ పాస్ అయితే సరిపోతుంది దానితో పాటుగా టైపింగ్ అయితే ఉండాలండి కంపల్సరీ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ ఏదున్నా పర్వాలేదు నెక్స్ట్ స్టోర్ కీపర్ వచ్చేసి ఎసెన్షియల్ టెన్ ట్వెల్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు డిజైరబుల్ అవసరం లేదు వదిలేయండి వచ్చేసి మెట్రికులేషన్ టెన్త్ అండి మెట్రికులేషన్ అంటే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది పెయింటర్ వచ్చేసి టెన్త్ పాస్ ఓకే టెన్త్ పాస్ ఉంటే సరిపోతుందండి దానిపైన ట్రేడ్ పైన ఏదైనా కోర్స్ అయితే చేసి ఉంటే సరిపోతుంది నెక్స్ట్ కార్పెంటర్ కూడా కంపల్సరిగా దానిపైన అనుభవం అయితే ఉండాలండి కార్పెంటర్ అంటే వడ్రంగి అంటారు కదా సో వాటిపైన టెన్త్ అయితే ఉండాలి ప్లస్ దానిపైన పనిలో అనుభవం అయితే ఉండాలి హౌస్ కీపర్ వచ్చేసి మెట్రికులేషన్ ఉంటే సరిపోతుందండి అంతే మెస్ట్ ఆఫ్ వచ్చేసి మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి మెట్రికులేషన్ ఉంటే సరిపోతుంది అంతే అండి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు కానీ డిజైరబుల్ అది ఉంటే ఉండొచ్చు లేదా లేదు మరి ఆల్ అప్లికేషన్ విల్ బీ స్క్రూటినైజ్డ్ ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే ఎలాంటి మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలండి వీటికి ఓకే అప్లికేషన్ పెట్టిన తర్వాత మన అప్లికేషన్స్ నుంచి స్క్రూటినైజ్ చేసి సో మనకి కాల్ లెటర్స్ అయితే పంపుతారండి ఓకేనా సో మరి రిక్వై రిటర్న్ టెస్ట్ ఇక చూడండి ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ రిటర్న్ టెస్ట్ ద రిటర్న్ టెస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సిలబస్ ఫర్ రిటర్న్ టెస్ట్ చూద్దాము ఎల్డిసి చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో న్యూమెరికల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ సో ఈ విధంగా అయితే మామూలు ఎగ్జామ్స్ లాగే దీనికి కూడా ఉంటుందండి సో మరి థర్టీ డేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి అప్లై ఏ విధంగా చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి క్లియర్గా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అని ఎబో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అండి ఇక్కడ చూడండి మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో అది వదిలేయండి నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫిల్ చేసి వీరికైతే పంపాల్సి ఉంటుంది మన అడ్రస్ ఎక్కడ ఉందండి ఇక్కడ ఉంది చూడండి అడ్రస్ ఏంటి అంటే ఎనిమిదోది కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ అంతే సింపుల్ కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ ఫైవ్ త్రిపుల్ జీరో ఫోర్ త్రీ అంతే దానికి పంపిస్తే సరిపోతుంది ఓకే ఇక్కడ పైన కూడా ఇచ్చారు చూడండి మేబీ అప్లికేషన్ కమాండెంట్ స్టేషన్ యూనిట్స్ ఆఫ్ దేర్ డీటెయిల్స్ కింద పోస్టింగ్ గివెన్ బిలో అంటే ఆ అడ్రస్లు కూడా ఇక్కడే ఇచ్చామంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్స్ ఇక్కడ మనం పైన రాయాలి హెడ్ క్వార్టర్స్ సదరన్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్ అని పెట్టేసి పోస్ట్ కోడ్ ఇచ్చేసి మనం దేనికి అప్లై చేస్తున్నామో దానికి పంపించాల్సి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వారైతే వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి సో ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ దీనిలో మనకి కాల్ లెటర్ వచ్చిందంటే దాదాపుగా మనం ఉద్యోగం కొట్టినట్టే ఓకేనా కాల్ లెటర్ వచ్చిందంటే ఉద్యోగము మన చేతిలో ఉన్నట్టే కాల్ లెటర్ రావడమే కష్టమండి ఇందులో అంత స్క్రూటినైజేషన్ అనేది ఉంటుంది మెరిట్ ఆధారంగా ముందుగా ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి ఏంటి అవన్నీ చూస్తారు క్వాలిఫికేషన్ చూస్తారు ఎవరు ఎలిజబుల్ చూస్తారు అవన్నీ చూసి కాల్ లెటర్స్ పంపిస్తారు కాల్ లెటర్ వచ్చిందంటే మీకు ఉద్యోగం ఆల్మోస్ట్ వచ్చినట్టే ఓకేనా ఆల్ ది బెస్ట్ బాయ్